ఎస్సీపీ క్రికెట్ టోర్నమెంట్ ను తిరగించిన మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 6000 మంది యువతను ఒక చోట చేర్చి వారికి బస్సు భోజన సౌకర్యాలతో పాటు క్రీడా సామాగ్రిని అందజేసి గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం గొప్ప విషయమని అన్నారు. 5 సంవత్సరాల పదవీ కాలం ఉండే ఈ ప్రభుత్వానిలే నాలుగు సంవత్సరాలు సమయం వృధా చేసి ఈ రోజు 5వ సంవత్సరంలో నవ నిర్మాణ దీక్షలు ఇంకొక దీక్షలు అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడేదే కాకుండా మేము ఈ 5 సంవత్సరాలు కాలం అంటే 4 సంవత్సరాలుగా మేము ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని తూట్లు పొడిచి ప్రజల్లో అయోమయం సృష్టించే కార్యక్రమాలు కూడా ఆయన ఈ రోజు చేపట్టడం దారుణం అని చెప్పి కూడా ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేశారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధన కోసం ఏం చేశారని చెప్పి. ఈ 4 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమంటే ప్రత్యేక హోదా అని పేరు చెప్తేనే జైల్లో వేస్తానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్ళందరినీ కూడా ఆయన ఈరోజు కేసులు బుక్ చేసి ఇప్పటి వరకు కూడా ఆ కేసులు ఇంకా కూడా అలాగే ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కేసులు కూడా ఈరోజు మాఫీ చేయని పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 4వ బడ్జెట్ తర్వాత రాష్ట్రానికి కావాల్సిందంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది, ఇంకా ఇంతకన్నా ఎవరు ఇస్తారు, మన రాష్ట్రానికే ఎక్కువ ఇచ్చారని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. అంతేకాకుండా ఢిల్లీ నుంచి ఏ బీజేపీ నాయకుడు వచ్చినా అమరావతికి తీసిపోయి వాళ్ళకు సన్మానాలు చేయడము, బడ్జెట్ బాగుందని చెప్పి 4వ బడ్జెట్ బాగుందని చెప్పి స్వీట్లు పంచడము, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. మేము ఈరోజు ఆ రోజు ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాము, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రంలోని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, ఉద్యోగాలు రావాలంటే, రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరగాలంటే, ఈరోజు పథకాలు కానీ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రత్యేక హోదా అనేది అవసరం అని చెప్పి కూడా మేము చెప్పినాము. ఆ రోజు మేము చెప్తే మమ్మల్ని వేయాలని చేసి మహానాడులో తీర్మానం కూడా పెట్టారు, ప్రత్యేక ప్యాకేజ్ మేలు ప్రత్యేక హోదా వద్దని చెప్పి. ఇలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మమ్మల్ని విమర్శించి నీతులు చెప్పడం హాస్యాస్పదం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మేము 17 నెలలు పదవీ కాలం ఉన్నప్పుడే ఎలక్షన్స్ రావాలనే ఉద్దేశంతో మేము రాజీనామాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజీనామాలు చేసి మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తామంటే ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా మీడియా ముఖంగా, అదేవిధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మీకు నామిషగా ఉంటే మీరు లీడ్ తీసుకోండి, మీ వెనకాల మేము వస్తాము, 25 మంది రాజీనామా చేద్దాము, సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొస్తాము, రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గం అని మేము చెప్తే ఆ రోజు ఆయన మమ్మల్ని వేయాలని చేసి దీనివల్ల ఉపయోగం ఏముంది, అవిశ్వాస తీర్మానం పెడితే ఉపయోగం ఏముంది, రాజీనామాల వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి మాట్లాడినారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు ఈ రాజీనామాలు అన్నీ కూడా తూట్లు పొడిచిన దానికి తెలుగుదేశం పార్టీనే ముఖ్య కారణము. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఆ రోజు అందరూ కూడా పోరాటం చేస్తామన్న రోజు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి వచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి పోయిన పార్లమెంట్ సెషన్లోనే వేరేగా ఉండేదని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు అవి ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఉన్నాయో ఎస్పీవో రెడ్డి గారిని, అదేవిధంగా పుట్టారేన్ కానీ, అదేవిధంగా కొత్తపల్లి గీతాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ కొనుక్కొని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో వాళ్ళని అనర్హులుగా ప్రకటించమని చెప్పి మేము పార్లమెంట్లో పలుమార్లు లేవదీయడం జరిగింది, స్పీకర్ దగ్గర లెటర్ రాయడం జరిగింది, మేము ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఏ రాజకీయ పలుకుబడితో చంద్రబాబు నాయుడు గారు ఏ కుమ్మక్కతో ఈరోజు ఇవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు కూడా పక్కన పడేసిన పరిస్థితి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నాము. మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఇదే రాజ్యసభలో ఇద్దరు అపోజిషన్ పార్టీ ఎంపీలు కేవలం ఒక మీటింగ్ వేరే పార్టీ మీటింగ్ అటెండ్ అయిన దానికి వాళ్ళు అనర్హులుగా ప్రకటించి వాళ్ళ పదవులు ఊడిపోవడం జరిగింది ఒకే నెలలో. అదే ఇక్కడ ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళపైన ఎందుకు ఈరోజు అనర్హత వేట పడకుండా ఎలా మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. స్పీకర్గా వ్యవస్థ మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఢిల్లీలో మీ ఓటర్ నోటు నుంచి ఎలా కాపాడుకున్నారో అలా లోపాయికార ఒప్పందం చేసుకొని ఈరోజు వాళ్ళ అనర్హులు కాకుండా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని చెప్పి కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏమంటే మీరు చిత్తశుద్ధితో
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయండి, అంతేగాని మీ మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం అని చెప్పి ప్రజల చెవుల్లో పూలు ఏవైతే పెట్టారో రుణమాఫీ చేస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అదేవిధంగా ఈరోజు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, బంగారు రుణాలు మాఫీ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పి అందరికీ చెవులో పువ్వు పెట్టడం జరిగింది. ఇలాంటి పనులు మానుకోండి, అదే పందాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే రాదు. ప్రజలందరినీ కూడా మీడియా ముఖంగా ఒకటే వేడుకుంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇండి, చిత్తశుద్ధితో పనిచేస్తారు. మాట మార్చే వ్యక్తి కాదు, మాట పైన ఉండే వ్యక్తి. ప్రత్యేక హోదా అంటూ సాధన అవుతే అది జగన్ గారి నాయకత్వంలోనే సాధించగలుగుతామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ మీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, ఖచ్చితంగా మనందరి కోసం ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా అందరినీ కూడా వేడుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశము ఒక తెలంగాణ పోరాటంలో రాజీనామాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, బై ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుందో ఆ విధంగా ఒత్తిడి చేయాలా, బై ఎలక్షన్స్ పోవాలని చెప్పి మేము 17 నెలల పదవీ కాలం ఉండే ముందే మేము రాజీనామా చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు భయపడతా ఉందనే నిదర్శనం. ఇమ్మీడియట్గా మేము రాజీనామాలు ఇస్తానే వాటిపైన చర్యలు తీసుకోకుండా సాగదీస్తూ ఉన్నారంటేనే ప్రజాబలం వైసీపీకి ఉందని అర్థము. ఈరోజు బీజేపీ కానీ టీడీపీ కానీ భయపడాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ప్రజా తీర్పు వాళ్ళకి ఇచ్చినారు, మంచి మెజార్టీతో వాళ్ళని గెలిపించారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి, ప్రజల్ని 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పట్టించినారు. ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా ఈరోజు బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళ పనితీరు ఉంది. ఈరోజు స్వాతంత్రం నుంచి 90,000 కోట్ల అప్పులుంటే కేవలం ఈ 3.5 సంవత్సరంలో 120,000 కోట్ల అదనపు అప్పు వచ్చిందంటే ఏ ఒక్క బిల్డింగ్ రాలేదు, ఏ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, ఏమీ రాకుండా ఈ డబ్బులంతా ఏమన్నాయి, ఎందుకు రాష్ట్రాలు అప్పులు పాలు చేశారని చెప్పి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ప్యాకేజ్ ప్యాకేజ్ అని చెప్పి ఈరోజు బీజేపీకి టీడీపీకి పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్ళు ఈరోజు మాట మార్చడం జరిగింది. మేము ఎలక్షన్కు ధైర్యంగా ఉన్నాము, ప్రజలు మా వైపు ఉన్నారు, దానికి నిదర్శనం ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సంకల్ప యాత్రలో ఈరోజు కర్నూలు నుంచి ఇప్పుడు వెస్ట్ గోదావరి వరకు కూడా జనాలు తండపోతనాలుగా వస్తున్నారంటే దానికి ప్రజాభిప్రాయం మా తరఫున ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఆశీర్వదించిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాం. పందాల్లో ఉంటుంది గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పనితీరు. కేవలం ఓట్లు రాజకీయం చేయకుండా సోషల్ సర్వీస్ అనే మాటకి నిర్వచనం భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు 5-6 వేల మంది పిల్లల్ని తీసుకొచ్చి నియోజకవర్గంలో పిల్లలందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంటు ఈరోజు చెవిరెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యాలు అదేవిధంగా అందరూ కూడా వసతులు అన్నీ కూడా కల్పించి మళ్ళీ వాళ్ళ ఊర్లు గమ్యం చేర్చే వరకు అన్నీ కూడా ఆయన బాధ్యత తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఏదో ఎలక్షన్ తంతులాగో లేకపోతే ఇంకోటి కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్, వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంటు చెవిరెడ్డి గారు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇదే కాదు, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఒక పట్టుదలతో ఒక దీక్షతో చెవిరెడ్డి గారు తన పందాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక వినాయక చవితి సెలబ్రేషన్స్ కానీ అదేవిధంగా తుమ్మలగుంట గుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం అయినా కానీ చెవిరెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా అందరితో కూడా మమేకమై ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిగా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాము. మేమందరూ కూడా చెవిరెడ్డి గారి దగ్గర మంచి విషయాలన్నీ కూడా నేర్చుకొని మేము కూడా ఇవి అమలు పరుస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెవిరెడ్డి గారు ఇంకా నిర్వహించాలని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, అదేవిధంగా సకల ఐశ్వర్యాలు సమకూరాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.